అనాథ చిన్నారులకు జిల్లా రజక సంఘం ప్రతినిధులు అండగా నిలిచి మేమున్నామంటూ భరోసా కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లి గ్రామానికి చెందిన ఎడెల్లి మల్లేశం కరోనా సోకి ఏడాది క్రితం మృతి చెందగా 10 రోజుల క్రితం మల్లేశం భార్య ఎడెల్లి సత్య కూడా విష జ్వరానికి బలయ్యింది. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలైన చిన్నారులను పరామర్శించిన రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు ఈ రోజు అందజేశారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్, చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకునూరి మల్లయ్య, బోయినపల్లి మండల అధ్యక్షుడు రాగల్ల అంజయ్య, గంగాధర అధ్యక్షులు రాగల్ల రమేష్, మల్యాల అధ్యక్షులు లక్ష్మణ్, ఇల్లంతకుంట అధ్యక్షులు తెలంగాణ శ్రీను, కరీంనగర్ ఉపాధ్యక్షులు మునిగంటి అనిల్, పెగడపల్లి అధ్యక్షులు రాజేశం, నాయకులు ప్రేమ్ సాగర్, నేలర్ల రాజు, లక్ష్మణ్, మల్లేశం, రవి తదితరులు ఉన్నారు. ఈరోజు బోయినపల్లి మండలం ఉండపల్లి గ్రామంలో మా రజక బిడ్డ అన్న అక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య భర్త చనిపోతే ఇద్దరు పిల్లలు కొడుకు బిడ్డ అనడానికి మారడం జరిగింది. దీని విషయంలో ఘోర స్థానిక మండలాధ్యక్షుడు బోయినపల్లి అంజన గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. తమ్ముడు ఎందుకంటే వాళ్ళు గరీబు, అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారు, ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళు అనడానికి మారిందని చెప్పి చెప్పడంతో అంజన గారు చెప్పడంతో ఇక్కడ ఉన్న మా గంగాధర మండలాధ్యక్షుడు రమేష్ అన్న గారికి, అలాగే రాజన్న గారికి, అలాగే పుణ లక్ష్మణ గారికి, మా ఇల్లు మన తెలంగాణ శ్రీ గారికి, కొంతమంది యువకులు చెప్పడం జరిగింది. గంటకుండా చాలామంది మల్లేశ్వర గారికి, అలాగే చాలామంది మన ప్రేమ అనేది మా మత సంబంధించిన వాళ్ళు కాకుండా జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తలకు దోసినంత ఎవరు దోసినంత వాళ్ళు కొంత అమౌంట్ జమ చేసి ఇలా వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏం చెప్తున్నామంటే ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు కాబట్టి చదువు విషయంలో ఇప్పుడు స్థానికంగా మాత్రం ఎంతైతే మా మండలాధ్యక్షుడు అజనాథంలో ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున పిల్లల చదువుల విషయం కానీ అన్న ఒక ఏదున్నా మాకు చెప్పండి, తప్పకుండా వాళ్ళకి చదువు. మనం ఏంటంటే నేను జిల్లా అధ్యక్షుడిని కూడా పిల్లల కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం వచ్చిన పిల్లలు మాట్లాడారు. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేస్తున్నాం, మన కులాలు కూడా పేరు ఉంటుంది. రేపు మన కులం అంటే ఎదురు భయపడ్డట్టున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కూడా ఏదున్నా నా వద్ద ఫోన్ చేయండి. తప్పకుండా నేను ఏదైతే వాళ్ళ చదువు విషయంలో 100% నేను ఉంటాను చెప్పి మేము మాట్లాడుతుంది. ఈ ఏదైతే ఈ కార్యక్రమాన్ని సాధించిన ప్రతి ఎవరైతే అందరూ పేరు చెప్పలేకపోతుంది దయచేసి అందరూ ఏమనుకోకండి. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు, చాలామంది తన వంతుగా దోష సాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి జిల్లా సంఘం తరఫున అందరికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. జిల్లా మా బోయినపల్లి మండల దుండ్రపల్లి గ్రామంలో మా రజక బిడ్డ మాతోటి ఉన్న అటువంటి సోదరుడు ఆ రోజు మల్లేశం గారు ఇదే సంఘాల గురించి కూడా బాగా కష్టపడి అన్నీ చేసినాడు. గత 2 సంవత్సరాల కింద కరోనాతో చనిపోయడం జరిగింది. అప్పుడు కూడా మాకు తెలిస్తే ఏదో చిన్న మన మండలి వరకే చేయడం జరిగింది. ఈరోజు తల్లి చనిపోయింది కాబట్టి పెద్ద ఎత్తున చిన్న పిల్లలు బాగా భారీ ఎత్తున కరైన నష్టం కుటుంబం మాకు వీళ్ళకి అటువంటి రిలేషన్ ఉన్న మా మైలారం దేవయ్య గారు నాకు ఫోన్ చేసి బావా పిల్లలకి ఇట్లా అయిపోయింది అని అంటే క్షణమే పిల్లలతో ఫోటోలు తెప్పించుకొని మన జిల్లా అధ్యక్షుడు రమేష్ అన్న గారికి, దుబ్బాక రమేష్ గారికి, అదే విధంగా మా నిజవర్గం మల్లేశం గారికి నాకు ఒక ఉదయపూర్ణంగా అందరి తరఫున చెప్తున్నా, అమ్మాయికి డబ్బులను ఆల్రెడీ ఇప్పుడు మేము ఇచ్చిన 46,000 రూపాయలు ఇంతకుముందు నిన్న కూడా మాకు ఒక విలేకరుతో ఫోన్ చేసి తమ్ముడు దగ్గర ఉన్నాయి అన్నారు 10,000, అవి ఇవి అన్నీ కలిపి ఒక బ్యాంకులు వేసి అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నా కోరిక. ఇట్లాంటి మా పిల్లలకు అన్యాయం జరిగిన వాళ్ళకు ఇట్లాంటి చేయాలని నా ఒక కోరిక.